మీదా నీకేం చేయమంటావు? నీకేం ఇష్టం? నువ్వు అన్ని బాగానే చేస్తావు కదా. అది కాదు, నీకు ఏది ఇష్టమో బాగా చెప్తే ఇప్పుడు చేస్తాను. చికెన్ దమ్ బిర్యానీ. హై కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ మా మేనకోడల కోసం నేను చేయబోతున్నాను. ఈ చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూసేద్దామా, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ చికెన్ దమ్ బిర్యానీకి 700 grams స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి. 500 grams బాస్మతి రైస్, 1/2 cup బ్రౌన్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చి, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కప్పు పెరుగు, బిర్యానీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్లు కారం, సరిపడా సాల్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా, 1 నిమ్మచెక్క. చికెన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని ఉప్పు నీటిలో 1/2 గంట సేపు నానబెట్టానండి. చికెన్ ఇలా మిడిల్లో నేను కట్ చేయించుకున్నాను. ఇందులోకి పచ్చిమిర్చి, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, బిర్యానీ పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కారం, సరిపడా సాల్ట్ 2 స్పూన్లు వేస్తున్నానండి, 1 కప్పు గట్టి పెరుగు. ఈ ఆయిల్, ఆనియన్స్ డీప్ ఫ్రై చేశానండి, ఆయిల్ ఇది 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, బ్రౌన్ ఆనియన్స్ నేను సన్నగా తరిగి డీప్ ఫ్రై చేశానండి ఆయిల్లో, పుదీనా, కొత్తిమీర, 1 నిమ్మచెక్క పిండుకుందాం. ఇవన్నీ మసాలాలు, కారం, ఉప్పు ఇవన్నీ పట్టేలా ఈ పెరుగు ఈ చికెన్ ముక్కలకి బాగా కలుపుకుందాం. ఈ చికెన్ మసాలాలు మొత్తం ప్రతి పీస్కి పట్టేలా బాగా కలుపుకోవాలండి. అడికి పైకి కూడా బాగా కలుపుకుని ఈ చికెన్ని బాగా కలుపుకుని 1-4 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 1-4 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 1/2 కిలో బాస్మతి రైస్ శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని వాటర్ వేసి 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1.5 లీటర్ వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్లో స్టార్ ఫ్లవర్ 1, దాల్చిన చెక్క 2 మరాఠీ మొగ్గలు, 4 లవంగ మొగ్గలు, జాజి పువ్వు, 2 యాలకులు, సాజీరా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను సాజీరా, ఫలావాకు తుంచుకుని వేస్తున్నాను 1 ఫలావాకు, 1 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలండి వాటర్ని. ఇదిగోండి బాగా మరుగుతున్నాయి కదా. మరిగినప్పుడు వాటర్లోంచి తీసేసిన ఈ రైస్ వేస్తున్నాను. బాస్మతి రైస్ మన పాత్ర తీసుకోవాలండి. పాత్ర రైస్ అయితే మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది బిర్యానీ. బాగా వాటర్ మరిగాక ఈ వాటర్లో ఈ బాస్మతి రైస్ వేసి కుక్ చేసుకుందాం. 80% కుక్ అవుతే సరిపోతుందండి. ఇవి ఉడికే లోపల, ఈ రైస్ ఉడికే లోపల నేను 2 టేబుల్ స్పూన్లు మైదా తీసుకుని ముద్దలా కలిపాను. ఈ మైదా ముద్దని
ఈ పాన్ మూతికి నేను ఈ గాడిలో చుట్టూ పెడుతున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు మనకి దమ్ము బయటికి పోకుండా బాగా కుక్ అవుతుంది. మైదా ముద్దని ఈ చుట్టూ ఈ లిడ్కి చుట్టూ పెట్టుకుందాం. ఈ విధంగా మనం పెట్టుకుని మూత పెట్టుకుంటే అండి అసలు మనకి ఆవిరి బయటికి పోకుండా చికెన్ బిర్యానీ బాగా దమ్ అవుతుంది, మాడిపోకుండా చాలా బాగుంటుంది. లిడ్ చుట్టూ కూడా మనం ఈ మైదాని చుట్టూ కవర్ చేసుకోవాలి. ఇదిగోండి 80% ఉడికిందండి రైస్. ఇది దమ్ బిర్యానీ, ఈ ఇప్పుడు మ్యారినేట్ చేసినటువంటి ఈ చికెన్. ఇందులో 40 నిమిషాలు మ్యారినేట్ అయిందండి చికెను. ఇందాక మా మేనగోళ్ళ హడావుల్లో నేను ఆ తర్వాత కలిపానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులోకి ఇప్పుడు నేను ఈ రైస్ని 80% ఉడికిన ఈ రైస్ని మ్యారినేట్ చేసిన ఈ చికెన్లో వేస్తున్నానండి. వేసి ఒక రేర్లా పరుచుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఉంచాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకుని మిగిలిన రైస్ని కూడా మనం వాటర్లో తీసి ఈ పాన్లో వేద్దామండి. మనం ఈ చట్టంతో వాటర్ తీసేస్తే మనకి మసాలాలు అవి పోకుండా ఉంటాయండి. మిగిలిన రైస్ని కూడా ఈ పాన్లో వేసి మొత్తం సరిచేసి గరిటెతో మొత్తం సరిచేసి లిడ్ని పెట్టుకుందామండి. నేను ఆవిరిపోకుండా ఈ లిడ్ చుట్టూ మైదాపిండిని కవర్ చేశానండి. లిడ్ చుట్టూ నేను గ్యాప్లో మైదాపిండి పెట్టాను. ఈ పేపర్లో వేస్తున్నానండి. ఈ పేపర్లో వేయడం వల్ల, ఈ సిల్వర్ పేపర్స్ వేయడం వల్ల మనకి ఆవిరిపోకుండా చికెన్ దమ్ బిర్యానీ బాగుంటుంది, మాడిపోకుండా బాగా వస్తుందండి. మనకి ఈ పేపర్లో టిఫిన్స్ అవి కట్టిస్తుంటారు కదా, బిర్యానీకి అది ప్యాక్ చేసే కవర్ అండి ఇది. ఈ సిల్వర్ పేపర్ వేస్తున్నాను, కవర్ చేయాలి దమ్ పోకుండా. ఈ రెండు పేపర్స్ పెట్టి నేను లిడ్ పెడుతున్నానండి. ఇదిగో ఈ చుట్టూ విధంగా మైదాపిండిని నేను కవర్ చేశాను. ఈ లిడ్ని పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. లిడ్ని కొంచెం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి నేను హై ఫ్లేమ్లో 10 నిమిషాలని ఉడికిస్తాను ఈ చికెన్ దమ్ బిర్యానీ. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, ఒక 5 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లోనండి. మొత్తం 25 నిమిషాలు పట్టిందండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవ్వడానికి. చూడండి చుట్టూ పెట్టాం కదా మైదాపిండి, అది మనకి తెలిసిపోద్దండి. చుట్టూ చూడండి మనకి చుట్టూ ఏ విధంగా అదే కొంచెం గోల్డ్ కలర్ అండి, గోల్డ్ కలర్లో వస్తుందా పిండి మనకి కుక్ అయినట్టే. మనం టచ్ చేసి చూస్తే మనకి తడారిపోతుందండి. మనకి ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. పాన్ కింద మనం చేతి తడి చేసుకుని టచ్ చేస్తే ఆరి ఉంటుందండి. మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అందరికీ ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ మా మేనకోళ్ళ కోసం చేశానండి. చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ చేసేచ్చండి. మీరు కూడా చికెన్ దమ్ బిర్యానీని చేయండి. ఇప్పుడు ఈ పాన్ మీద ఉన్న ఈ పేపర్స్ తీసేద్దామండి. తీసేసి అడుగు నుంచి కలుపుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఈ చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ఈ చికెన్ దమ్ బిర్యానీని చేయండి. చేసే విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయే ఈ చికెన్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సుమేధ ఎలా ఉంది దమ్ బిర్యానీ?
బ్లెస్ చెప్పు నువ్వు ఎలా ఉంది? సూపర్ ఉందా? ఓకే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ మనం కొట్టకుండా మర్చిపోకండి. బాయ్ బాయ్ టాటా.